हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल कड़ी पतंग నేను మీకు రాజేందర్ నగర్ నగర్ దగ్గర ఉన్న హిమాయత్ సాగర్ బ్యాక్ సైడ్ వెళ్ళి చూపిస్తాము. లాస్ట్ వీక్ అంతా వర్షం పడింది కాబట్టి కొంచెం ఫిల్ అయి ఉంటుంది, సో మేబీ ఏదైనా నైస్ వ్యూ కనిపిస్తే ఏమో అని ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు టైం ఈవినింగ్ 4 అవుతుంది. బాచ్పల్లి నుంచి స్టార్ట్ అయినాము, ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 1 అవర్ చూపిస్తుంది త్రూ వయా ఓఆర్ఆర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సాగర్ అయితే చూపిస్తాము. ఈ గ్యాప్లో ఏదైనా మంచి విజువల్స్ సీనిక్ ఏదైనా ఉంటే చూద్దాం మనం. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు కత్తి పతంగ్. మనం ఇక బాచ్పల్లిలో ఉంటాం కనుక మనకి ఓఆర్ఆర్ పక్కకే కనుక ఖచ్చితంగా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఓఆర్ఆర్ నుంచే వెళ్ళిపోతూ ఉంటాము. ఇప్పుడు ఇంకా టోల్ వచ్చింది. మేము ఈ టైంలో ఎందుకు స్టార్ట్ అయినాము అంటే మేము వెళ్ళేసరికి ఒక 1 అవర్ టైం పడుతుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు టైం పాస్ చేస్తే సమ్వేర్ అరౌండ్ 6:30కి సన్సెట్ వ్యూ ఏదన్నా దొరుకుద్దేమో అని ఆశతో ఈ టైంలో స్టార్ట్ అయినాము. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇక్కడ చూడొచ్చు ఎగ్జిట్ నంబర్ 18 టీఎస్పిఏ అని ఉంది. సో అక్కడ నుంచి మనం కిందికి దిగాలన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేస్తాం మనము. ఇంకొక 10 మినిట్స్లో మనం లొకేషన్ దగ్గర ఉంటాము. సో అక్కడ వెళ్ళిన దగ్గరలో అక్కడ వెళ్తున్నాము అన్నప్పుడు నేను మళ్ళీ లొకేషన్ మీకు చూపిస్తూ ఉంటాను. సియాన్ పడుకున్నాడు. ఒక 40-45 మినిట్సే పట్టింది మాకు టైము. ఇక్కడే వచ్చేసరికి తీరా క్లోజ్డ్ అని చెప్పి అంటున్నారు. అయితే ఇది చూడండి మీరు, ఇక్కడ సైడ్ నుంచి అయితే కనిపిస్తుంది క్లోజ్డ్ అని చెప్తున్నారు. అయితే ఇంత దూరం వచ్చి క్లోజ్డ్ అని చెప్పి మేమే వెతుకుతున్నాము. ఏదో ఫిషర్మ్యాన్ పాయింట్ అని ఉంది, అక్కడికి ఇంకా ఒక 2-3 మినిట్స్ చూపిస్తుంది. 12 మినిట్స్ చూపిస్తుంది. ట్రై చేస్తున్నాం అట్లీస్ట్ అక్కడ అదన్నా మనము చూడగలుగుతామా లేదా, ఇంకా వెళ్ళి చూడాలి. ఇది ఫస్ట్ టైం రావడము అండ్ వచ్చే ముందు చూసుకోలేదు. జనరల్గా ఓపెనే ఉంటుందని అనుకున్నాము, కాకపోతే ఇంకా అక్కడ క్లోజ్డ్ అని చెప్పేశారు. ఈ బ్యాక్ సైడ్ నుంచి కానీ ఇంకేదన్నా పాయింట్ కనిపిస్తే కదా అక్కడ వెళ్ళి చూద్దాం మరి మనం. ఇక్కడ వెళ్తూ దారిలో సాగర్ నుంచి ఒక రివర్ ఫ్లో అయితే కనిపించింది, అక్కడ ఆగి చిన్న షార్ట్స్ తీసాం. ఇవే దాని గ్లిమ్స్. యాక్చువల్గా మేము వెళ్ళిన సైడ్ అయితే క్లోజ్ అయిపోయింది. సో అక్కడ అడిగితే దీనికి ఇంకో సైడ్ ఓపెన్ ఉందని చెప్పారు. సో దాని గురించి ఎత్తుక్కుంటూ వస్తే ఇటు సైడ్ కూడా క్లోజే ఉంది. కానీ అక్కడ ఫెన్సింగ్లోకి వెళ్ళి నేను ఆ సన్సెట్ అనేది తీయడానికి ట్రై చేశాను. ఈ క్లోజ్ ఉన్న లొకేషన్లో ఒకసారి 360 వ్యూ చూపిస్తాను, చూసేయండి. ఈ లొకేషన్లో అయితే ఫిష్ మాత్రం చాలా షాప్స్ ఉన్నాయి. అక్కడ ఫిష్ ఫ్రై, రోస్ట్ ఇట్లా చేసి అమ్ముతున్నారు. స్మెల్ మాత్రం ఒక 1.5 కిలోమీటర్ వరకు కొడుతుంది ఇట్లా. సాగర్కి 2 సైడ్స్ గేట్స్ మూసేసేసరికి ఆ పాత్వే మొత్తం క్లోజ్ ఉంది. మేము ఎక్కడైతే వాక్ చేద్దాం అనుకున్నామో ఆ వాక్ పై నుంచి యాక్చువల్గా సన్సెట్ చూద్దాం అనుకున్నామో, అది 2 సైడ్స్ క్లోజ్ ఉండేసరికి డిసప్పాయింట్ అయ్యి కొంచెం ముందుకు వచ్చేసరికి అక్కడ ఇంకొక పాయింట్ కనిపించింది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. మొత్తానికి ఈ లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఇదే దాని ఫస్ట్ గ్లింప్స్.
సన్సెట్ వ్యూ దొరుకుతుందో దొరకదో అనుకున్నాం కానీ లక్కీగా ఆ వ్యూ కూడా దొరికింది. ఇంకొక 5-10 మినిట్స్ అయితే ఈ వ్యూ మొత్తం వెళ్ళిపోయేది. సో మేము బిఫోర్ టైమ్ మాకైతే ఈ లొకేషన్ దొరికింది. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడైతే చాలా పీస్ఫుల్ ఉంది. అసలు ఒక ఇంకొక 1 అవర్ టైం దొరికితే బాగుండే అయితే అనిపించింది. కానీ అప్పటికే ఇక ఈవినింగ్ అయిపోయింది. చీకటి అవ్వడానికి 5-10 మినిట్స్లో చీకటి అయిపోతుంది. సో ఎవరు లేరు కూడా అక్కడ ఎక్కువ ఎందుకు అని చెప్పేసి మేము కూడా ఇంకా కాసేపట్లో స్టార్ట్ అయిపోయాం. ఇది సాగర్కి వన్ సైడ్ ఆఫ్ ద లొకేషన్. ఇది ఇక్కడ అంతా చూస్తే మీరు దీన్ని లెవెల్ చేసి ఏదో చేస్తున్నారు. మేబీ ఫ్యూచర్లో ఈ ప్రైవేట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా తెలియదు, ఫ్యూచర్లో ఏదైనా చేస్తారేమో. కానీ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. మీరు అక్కడ చూస్తే యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఒకటి వాకవే ఉంది, ఇదంతా నడుద్దాం అనుకున్నాం. అది క్లోజ్ ఉంది. సో మేము అదంతా కూడా మొత్తం ట్రిప్ కార్లో తిరిగి 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 ఫైనలీ ఇట్లా ఒక లొకేషన్ని దొరకబట్టాం. ఇది వెరీ నియర్ టు వాటర్. చూడండి, వాటర్ ఈజ్ వెరీ క్లోజ్ టు అస్. లక్కీగా కొంచెం కొన్ని మూమెంట్స్ ఆఫ్ సన్సెట్ అయితే క్యాప్చర్ చేసినాము. ఇంకా అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఈ చెట్టు చూడండి చాలా ఓల్డ్, ఏదో అట్లా నిల్చొని ఉంది. ఇది లెవెల్ చేస్తే ఈ చెట్టు కూడా వెళ్ళిపోద్ది. సుమా, డూ యూ వాంట్ టు సే సంథింగ్? క్లోజ్ అయిపోయింది కదా అని కొంచెం డిసప్పాయింట్ అయిన ఉండే. కాకపోతే సంభవం అయితే లాగా వే అయితే ఫైండ్ అవుట్ చేసి అసలు ఒక్క సెకండ్ కూడా ఒక దగ్గర ఉండడు. అయినా కానీ స్టిల్ మేము వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాం. సో ఇంత హార్డ్ వర్క్ ఎఫర్ట్ కోసమైనా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నో సీన్, పడిపోతూ ఇక మళ్ళీ శ్రీధర్ ఏవో స్టంట్లు చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎప్పుడో కానీ ఖాళీ రగ్గొట్టుకుంటాడు, అప్పుడు మీరు హాస్పిటల్కి రండి చూడడానికి. నో సీన్, కమ్ హియర్. సో లొకేషన్ నుంచి ఇంటికి వెళ్తున్నాము.
ఏదో పాయింట్ దొరకదు అనుకున్నాం కానీ సాగర్ చుట్టూ తిరిగి 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 ఫైనల్గా నియరెస్ట్ పాయింట్ అంటే మాకు నియరెస్ట్ పాయింట్ ఒకటి దొరికింది. ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ కూడా చాలా వాటర్ ఉంది, మేబీ అది ప్రైవేట్ ప్రాపర్టీ ఏమో. ఇంకా అయిపోయింది, అక్కడ మాది కార్ పార్క్ చేసాము, కార్లో ఎక్కేసి ఇంకా చెల్లో ఇంటికి. చీకటి కూడా చాలా అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ లెట్స్ హిట్ ద ఓఆర్ఆర్, చిన్న వ్యూస్ సీనిక్స్ ఏదైనా ఉంటే చూద్దాము. సో కీప్ వాచింగ్ అండ్ ఇక్కడ వరకు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇది సిమెంట్ రూట్ ఉందండి, లక్కీలీ ఇంకా ట్రై చేద్దాం ఎక్కడి నుంచి అయినా అని అనుకొని ఎట్లనో ఇక్కడికి అయితే వచ్చేసినాము. ఖాళీ ఇంటికి వెళ్ళడం ఎందుకు? ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కిరాణా షాప్ ఉంది. ఎగ్జాక్ట్లీ అంటే చెప్పలేము, గూగుల్ నుంచేనా నాన్న? గూగుల్ కాదు, ఇది గూగుల్ కాదు. ఇంకా ర్యాండమ్గా మన సాగర్ చుట్టూ తిరుక్కుంటూ ఎక్కడైనా కానీ దొరుకుతుందేమో అన్నట్టు ట్రై చేసినాము. లక్కీలీ దొరికింది, దగ్గర నుంచి చూసినాము. కాకపోతే లోపల అలౌ చేస్తే అయితే మంచిగా కట్ట మీద నుంచి వెళ్తుండే. ఇక అది క్లోజ్ ఉంది, టూ సైడ్స్ ఫ్రంట్ క్లోజే ఉంది, బ్యాక్ సైడ్ కూడా క్లోజే ఉంది. కాకపోతే ఇది ఇంకా వెనక సైడ్ నుంచి ఒకటేదో దొరికి అది వీడియో అయితే షార్ట్ చేసినాము. ఇది కూడా హిడెన్ ప్లేస్ అనుకోవాలి. చూడండి, వెళ్ళేప్పుడు కూడా మనకి కనిపిస్తుంది ఇది. వావ్, మొత్తానికి అయితే ఇంకా అప్సెట్ కాకుండా లాస్ట్ మినిట్లో దొరికి మేము డిసప్పాయింట్ అయితే కాలేదు. మళ్ళీ బ్యాక్ ఆన్ ఓవరారే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కడిపోతాను.